రాయకల్ పట్టణానికి చేరుకున్న హోమియో వైద్యుడు డాక్టర్ పరికిపల్ల అశోక్ ప్రజా చైతన్య ఆరోగ్య యాత్ర. గత 55 రోజులుగా కరోనా వైరస్ విస్తరిస్తున్న జాతీయ విపత్తు సందర్భంగా కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారికి సరిపడా హోమియో మందులు పంపిణీ చేసేందుకు పరికిపల్ల అశోక్ డాక్టర్ 93 మండలాలు 860 ప్రాంతాలు 2960 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసి వందలాది మంది ప్రజలను కలిసి వారికి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ వారికి సరిపడా హోమియో మందులు పంపిణీ చేస్తూ రాయకల్ పట్టణానికి చేరుకున్నారు. వారిని ప్రపాలక చైర్మన్ మొర హనుమాన్లు సాధారణంగా ఆహ్వానించి ప్రపాలక సంఘ కార్యాలయంలో పాత్రికేయులకు పారిశుద్ధ కార్మికులకు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపాలక కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు దుర్గ శ్రీధర్ రెడ్డి, వర్లకొండ మహేష్, మేకల కాంతారావు, నాయకులు శ్రీరాములు సత్యనారాయణ, మోర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అశోక్ పరికిపల్ల హోమియోపతి వైద్యుణ్ణి, హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కరోనా సంకట పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని కాకుండా నేను ఒక వ్యక్తిగా నేనేం చేయగలను సమాజానికి అని చెప్పి April 22 నాడు నా బైక్ను ఒక చైతన్య రథంగా తయారు చేసుకొని 40,000 పాంప్లెంట్స్, ప్లేకార్డ్స్, 100,000 మందికి సరిపోయే హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటువంటి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసే మందులను తీసుకొని నేను April 22 నాడు బయలుదేరడం జరిగింది. ఇప్పటి వరకు నేను వచ్చిన జిల్లాలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలు, దాంతో పాటుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలతో కలుపుకొని ఇప్పటి వరకు నేను 9 జిల్లాలు, 55వ రోజు వాటికి 93 మండలాలను కవర్ చేయడం జరిగింది. అట్లాగే 896 ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నా బైక్ మీద 2,960 కిలోమీటర్లు ప్రయాణం చేసి నా చేతి గుండా ఇప్పటి వరకు 68,700 మందికి ఉచితంగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే హోమియోపతి మందులను పంపిణీ చేయడం జరిగింది. నా లక్ష్యం ఏంటంటే ఈ యొక్క సంకట పరిస్థితుల్లో అన్ని వర్గాలు ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, 24 గంటలు డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులు, అట్లాగే పత్రికా విలేకరులు, వీళ్ళందరూ తప్పనిసరిగా పనిచేయాల్సి వస్తోంది. వీళ్ళని కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా నేను తీసుకొని వీరికి మందులు పంపిణీ చేస్తూ నేను బయలుదేరానప్పటికీ నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ప్రభుత్వం కనుక సహకారం అందిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయుష్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో, గుజరాత్ ప్రభుత్వం ఏదైతే 5,000 మంది మీద ప్రయోగం చేసి 11 కేసులు ఫెయిల్యూర్ అయ్యి మిగతా అన్ని కూడా సక్సెస్ అయిన సందర్భంలో ఆ ప్రభుత్వం ఎలాగైతే ప్రతి ఇంటికి పంపిణీ చేస్తూ ఉందో, నిన్నటికి మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతోంది, మన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తే నేను నేతృత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ అశోక్ పరికిపల్ల హోమియోపతి వైద్యుని, సామాజిక కార్యకర్త.